నేను ఈ మధ్య కాలంలో ఒక 6000 మంది పిల్లలకి 10 నుంచి డబ్స్ అనే టెలిస్కోప్ ద్వారా పిల్లలకి మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ తో పాటు అక్కడ ఉన్న క్రియేటర్స్ ని ఐడెంటిఫై చేసి మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆ దశలో మూన్ గ్లోబ్ స్కేల్లో తయారు చేయాలి. అంటే మోడల్స్, అంటే ఇక్కడ ఏంటంటే డమ్మీ మోడల్స్ ఉంటాయి, అలాగే వర్కింగ్ మోడల్స్ ఉంటాయి, స్కేల్ మోడల్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు దీన్ని స్కేల్ మోడల్ అనమాట. ఇది 1 సెంటీమీటర్ వచ్చేసి 57 కిలోమీటర్లు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది మనకు కనిపించే ముఖం అనమాట. చంద్రుడు ఓన్లీ 1 ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. ఇప్పుడు ఈ గ్లోబ్ అనేది 1 సెంటీమీటర్ వచ్చి 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మీకు కనిపించే ఈ ముఖాన్ని మనం ఓన్లీ 1 ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటాం. ఇది నియర్ సైడ్ ప్లేస్ అంటాం, అంటే భూమి నుంచి చూసే ముఖం. ఇది భూమి నుంచి కనిపించని ముఖం. ఇది భూమికి ఎప్పటికీ కూడా మనకి ఈ ముఖం కనిపించదు. ఎందుకంటే దాని యొక్క రొటేషన్ రివల్యూషన్ టైం ఒకటే, 27 రోజులు 56 నిమిషాలు 4 సెకండ్లు. కాబట్టి అందువల్ల దీన్ని ఏం చేశారంటే ఎల్ఆర్ఓసి అని నాసా వాళ్ళు ఒక కెమెరాని పంపించి 2009 నుంచి 2011 మధ్య కాలంలో 15,000 ఇమేజెస్ తీసి ఒక మ్యాప్ని డిజైన్ చేశారు. ఆ మ్యాపే ఈరోజు ప్రపంచానికి నావిగేషన్, ఎక్కడన్నా దిగాలన్న నేమ్స్ ఐడెంటిఫికేషన్. మా మామూలుగా ఎర్త్ గ్లోబ్ ఉన్నట్టే ఈ మధ్యలో మనకు కనిపించే ముఖం నుంచి 0 డిగ్రీ అంటాము, ఇటు సైడ్ అని నార్త్ ఈ వెస్ట్ లాంగిట్యూడ్స్ అంటాము, పశ్చిమ అక్షాంశాలు తూర్పు అక్షాంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, అపోలో 11 ఇక్కడ ఫస్ట్ నీల్ ఆంగ్స్ట్రాంగ్ దిగిన ప్రదేశం ఇది. అపోలో 11 అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉందన్నమాట. అపోలో 11 అనేది ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. అలాగే చూడండి అపోలో 17, అపోలో 16 అంటే 1972, ఇది 1969, 1972 అక్కడి నుంచి అపోలో 14, అపోలో 69 ఇవన్నీ కూడా అపోలో. అలాగే ఇక్కడ చూడండి లోనా, రష్యా దిగిన ప్రదేశాలు ఇవి, రష్యా దిగిన ప్రదేశాలు లోనా. ఇక్కడ లోనా ఇవన్నీ కూడా సోవియట్ ఇండియా రష్యా దిగిన ప్రదేశాలు అనమాట. అలాగే చైనా ప్రదేశాలు చూడండి, నార్థర్న్ హిమిస్ఫియర్ అంటాం దీన్ని. నార్థర్న్ హిమిస్ఫియర్ చాగ్ E3, శాగ్ E5 లాంటివి చూడవచ్చు మనం ఇక్కడ. అయితే మన ఇస్రో సైంటిస్ట్ ఇచ్చిన డేటా ప్రకారము ఇది నార్థర్న్ హిమిస్ఫియర్, నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది, ఇది సదరన్ హిమిస్ఫియర్. ఇప్పుడు 0 డిగ్రీ 15 30 32 తూర్పు రేఖాంశం అన్నారు. అప్పుడు దీని ఇలాగా పొడిగిస్తే తూర్పు రేఖాంశం అంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడ మన చంద్రయాన్ సౌత్ పోల్లో ఇక్కడ ల్యాండ్ అవబోతుంది. ఇంకోటి 0 డిగ్రీస్ నుంచి ప్యారలల్గా ఉంటాయి ల్యాండిట్యూడ్, 0, 10 అండ్ నుంచి 20, 30, 40, 50, 60, 69, 70 ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ రెండు ఖండించుకున్న దీని గ్రిడ్ అంటారు. ఈ ఏరియాలో మనకి చంద్రయాన్ 3 అనేది ల్యాండ్ అవబోతుంది. చంద్రయాన్ 2 కూడా అక్కడే ల్యాండ్ చేయాలనుకున్నారు. అంటే మనకి కనిపించే ముఖం నియర్ సైడ్ ఫేస్లో కింద వైపు మనం దిగబోతున్నాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 24 గంటలు ఒక రాత్రి పగలు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ హాఫ్ మూన్ అంటాం, హాఫ్ ఎల్తురు అంటే మనం చందమామను చూసినప్పుడు సగం ఎల్తురు చందమామ అంటే సగం చంద్రుడు కనిపించే టైంలో అంటే 22-23 తేదీకి ఇక్కడ ఎల్తురు వస్తుంది. అంటే డే లైట్ ఉదయం మార్నింగ్ లాగా అవుతుంది అనమాట. అక్కడి నుంచి చంద్రుని మీద 14 రోజులు డే లైట్ ఉంటుంది, 14 రోజులు రాత్రి పగలు ఉంటుంది అనమాట. అంటే 2 వారాలు పగలు 2 వారాలు చీకటి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడికి ఎల్తురు ఎంటర్ అవుద్దో ఆ టైంలో ల్యాండ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ 14 రోజుల పాటు ఇక్కడ మనకి పగటి సమయం ఉంటుంది. అంటే 14 రోజులు పగటి సమయం ఉండడం వల్ల ఈ 14 రోజుల్లో ఆ రోవర్ అనేది అక్కడ వాళ్ళ సైంటిస్టులు పంపించిన పరికరాలని పరిశోధనలు చేయడానికి, రోవర్ యొక్క మూమెంట్ని చెక్ చేయడానికి ఆర్బిట్ ఈ విధంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ గ్లోబ్ ద్వారా పిల్లలు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీని మీద ఓషన్స్ ఉంటాయి, అలాగే మౌంటైన్స్ ఉంటాయి. ఇవి మౌంటైన్స్, ఇవి అంటే మన భూమి మీద పర్వతాలు ఉన్నాయంటే దీని మీద పర్వతాలు ఉన్నాయి. సముద్రాలు అంటాం, సముద్రాలు అంటే ఇక్కడ వాటర్ ఉండవు, లోతైన ప్రాంతాలని సముద్రాలు అంటారు. క్రేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రేటర్స్ అంటే పెద్ద పెద్ద బండరాలు గుద్దుకొని పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి ఇక్కడ. దీనికి కోపర్నికస్ అని పేరు పెట్టారు. అంటే భారత ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి పెద్ద శాస్త్రవేత్తల ఫోటో నేమ్స్ నీటిని నామినీకరణ చేయడం జరిగింది కోపర్నికస్ క్రేటర్ను. ఇది కెప్లర్ క్రేటర్. ఇవి అలాగే ప్రతి ఒక్క సైంటిస్ట్ నేమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైంటిస్టుల నేమ్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కేల్ మోడల్లో మనం మూన్ గురించి అధ్యయనం అర్థం చేసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ గ్లోబ్ మోడల్ను కూడా మనం ఏంటంటే ఇలా తిప్పొచ్చు, ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోలు ప్లస్ ఇది ఈ ఫేస్ చూడండి మీరు అంతా అసలు ఏమీ మొత్తం అంతా ర్యాషెస్ అనమాట. రాళ్ళు గుద్దుకొని పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే
అంతకుముందు వాళ్ళు వెళ్ళి అంటే అపోలోలో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి సాయిల్లో హీలియం ఉన్నదని, అది మనం విద్యుత్ తయారు చేసి దానికి ఉపయోగపడద్దని రకరకాలుగా దీని మీద పరికల్పనలు పరిశోధనలు జరుగుతున్న ఈ సమయంలో ఇది మూన్ అనేది మొట్టమొదటి మెట్టు అనమాట. అంటే మూన్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి మనం విహారయాత్రగా ఎలన్ మాస్క్ అనే దాన్ని 2025లో విహారయాత్రగా తయారు చేయబోతున్నాడు ఆ స్పేస్ ఎక్స్ అనే సంస్థ ద్వారా. దేశాలు మళ్ళీ ఎప్పుడో 1969లో స్టార్ట్ అయిన అంతరిక్ష పరిశోధనలు మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. ఈ మధ్యకాలంలో చంద్రుని గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ 2020వ శతాబ్దంలో చంద్రుని మీద పరిశోధనలకి అన్ని దేశాలు సంసిద్ధిన సమయంలో మన భారతదేశం కూడా వాటితో పోటీపడి వెళ్ళడం అనేది మనందరికీ గర్వకారణము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మనం శాస్త్రవేత్తలు చెప్పే సాంకేతిక పదాలని వాళ్ళు ఇచ్చే డేటాని అర్థం చేసుకోగలిగినప్పుడు సామాన్యమైన ప్రజలు కూడా ఆ ప్రయోగం సక్సెస్ అయిన దానికి ఉపయోగపడుతుంది.